ప్రత్యేక హోదా అంటే ఏంటనేది ప్రతి ఒక్క ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కూడా మాకు ప్రత్యేక హోదా కావాలని, స్పెషల్ స్టేటస్ కావాలని అడుగుతున్నారు. కానీ అసలు ఇది ఏంటనేది లోతుగా మనం తెలుసుకుంటే, దానివల్ల లాభాలు తెలుసుకుంటే కనుక అప్పుడు మొత్తం స్టేట్ అంతా కూడా ఒకే తాటిపై వచ్చి ఉద్యమం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అసలు ఈ ప్రత్యేక హోదా వల్ల లాభాలు ఏంటంటే, ఒకసారి కనుక హిస్టరీ చూసుకుంటే 1969లో ఈ ప్రత్యేక హోదా అనేది భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అప్పట్లో 3 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకో 8 రాష్ట్రాలకు ఇచ్చి ఇప్పటికీ భారతదేశంలో 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రత్యేక హోదా వల్ల లాభాలు ఏంటంటే, ముఖ్యంగా ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంటు 70% వరకు లోన్ అమౌంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది, 30% ఏమో గ్రాంట్ ఇస్తుంది. దానివల్ల ఈ లోన్ అమౌంట్ ఏదైతే 70% ఇచ్చిందో, మళ్ళీ స్లోగా స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఆ డబ్బులంతా పే చేయాలి. అయితే ప్రత్యేక హోదా వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రత్యేక హోదా డిక్లేర్ చేస్తుందో అటువంటి టైంలో 90% గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది, 10% లోన్ ఇస్తుంది. ఎప్పుడైతే గ్రాంట్ 90% వస్తుందో, ఆ 90% గ్రాంట్లో ఒక రూపాయి కూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఆ 90% ఇన్వెస్ట్మెంట్ కూడా ఆ స్టేట్ గవర్నమెంట్లో జరుగుతుంది. అంత పెద్ద బెనిఫిట్ ఈ ప్రత్యేక హోదా వల్ల ఉంది. ఈ ఎప్పుడైతే ప్రత్యేక హోదా డిక్లేర్ చేయడానికి ముఖ్యంగా ఆ యొక్క సెంట్రల్ డెవలప్మెంట్ కమిటీకి ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షులుగా ఉంటారు. అన్ని విషయాలు చూసుకున్న తర్వాత ఆయన మాట ఇస్తారు. కాబట్టి మన్మోహన్ సింగ్ గారు ఆ టైంలో మాట ఇవ్వడం జరిగింది. సో ఇది రాజ్యాంగపరంగా ఇది బైండింగ్, పార్లమెంట్లో చెప్పిన మాట కాబట్టి ప్రధానమంత్రికి ఇది బైండింగ్. అంతేకాకుండా ఈ ప్రత్యేక హోదా వల్ల ప్రత్యేక ఇతర లాభాలు ముఖ్యంగా చూసుకుంటే కనుక, మీకు ఏదైనా పరిశ్రమలు పెడితే మీకు 50% వరకు కరెంట్ సబ్సిడీ ఉంటుంది. అంటే 50% కట్టాల్సిన మీకు అవసరం ఉంటుంది. అది కాకుండా 100% ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఎవరైతే పెడతారో వాళ్ళందరికీ ఉంటుంది. అలాగే ఎక్సైజ్ డ్యూటీ కూడా 100% ఎగ్జెంప్షన్ ఉంటుంది. అంటే ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండవు. అలాగే ఎప్పుడైతే మీరు ప్రత్యేక హోదా కనుక డిక్లేర్ చేస్తారో, అప్పటి నుండి కొత్తగా పెట్టే పరిశ్రమలన్నిటి కూడా ఇవి వర్తిస్తాయి. కాబట్టి అంతేకాకుండా అప్పటి వరకు ఉన్న పరిశ్రమలకు కూడా మీకు సేమ్ బెనిఫిట్స్ వర్తిస్తే అట్లా రాష్ట్రంలో పర్చేజింగ్ కెపాసిటీ పెరుగుద్ది. అందరికి కూడా చాలా చీప్ రేట్లో అన్ని ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ అవుతాయి. అంతేకాకుండా ఎప్పుడైతే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, చాలా ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రంలో వచ్చి కొత్తగా కొన్ని 100,000 పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ నిరుద్యోగం అనేది రాష్ట్రం నుంచి తుడుగుపెట్టుకుపోయి అందరికి కూడా చాలా తక్కువ రేటులకి అందరికి కూడా అందుబాటులో అన్నీ దొరుకుతాయి. కాబట్టి దీనివల్ల ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న సిటిజన్కి కూడా బ్రహ్మాండంగా బెనిఫిట్ జరుగుతుంది. ఇంత బెనిఫిట్ ఈ ప్రత్యేక హోదా ఉంది వల్ల ఉంది కాబట్టి దీనివల్ల మనందరం కూడా చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఏదైనా అటు జగన్ గారు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రత్యేక హోదా అనేది మనకు చాలా అవసరం. కాబట్టి అందరూ కూడా యునైటెడ్గా ఫైట్ చేసి కేంద్రం నుండి ఇది తెచ్చుకుంటేను కానీ రాష్ట్ర అభివృద్ధి అనేది జరగదు. ఈరోజు రాష్ట్రం చూసుకుంటే కనుక హైదరాబాద్ కంపేర్ చేస్తే అమరావతి అంతా కూడా ఓన్లీ పేపర్ల మీద ఉంది తప్పించి ఇంకో 30-40 సంవత్సరాల కూడా అది ఒక మెటీరియల్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఈ జనరేషన్ అంతా దారుణంగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రత్యేక హోదా కోసం స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాం. అటువంటి డిమాండ్కి తెలంగాణ నుంచి ముఖ్యంగా చైర్పర్సన్ ఓబీసీ సెంట్రల్ కమిటీ, అలాగే తెలంగాణ నుండి నాయకులు విశాఖపట్నం వచ్చి మరి వాళ్ళు ప్రత్యేక హోదా గళం రేపు ఢిల్లీలో, ఎందుకంటే రామ్లీలా మైదానంలో 2 ఆగస్టున వాళ్ళు చెప్పబోయే ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కూడా ప్రత్యేక హోదా గురించి సపోర్ట్గా మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్లో ఏ విధంగా అయితే చెప్పారో, అలాగే ప్రతి రాజకీయ నాయకులు కూడా వాళ్ళు మిగతా స్టేట్లో కూడా ఈ ఆంధ్రాకి జరిగిన అన్యాయానికి చెప్పి న్యాయం జరిగే విధంగా కృషి చేయడానికి మేము ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక హోదా అవగాహన సదస్సు అనేది ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసాం.